are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రీటైల్ పేమెంట్స్ రంగంలో డిజిటల్ యువాన్ సర్వత్రా ఉండాలని చైనా కోరుకుంటుంది. డిజిటల్ రూబుల్ బ్యాంకులను డిస్ప్లేస్మెంట్ చేస్తుందని రష్యన్ శాసనసభ్యుడు అంచనా వేశారు. బిట్కాయిన్ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ యూఎస్లో కొత్త క్రిప్టో లెండింగ్ సర్వీస్ను ప్రారంభించింది. చైనా యొక్క షాండాంగ్ ప్రావిన్స్ మెటావర్స్ పరిశ్రమను పెంచడానికి డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ప్రచురించింది. క్రిప్టో డెవలపర్ల కోసం గేమ్ చేంజర్ కన్వీన్సెస్ మెటామాస్క్ మ్యాప్లను పరిచయం చేస్తుంది. జోడియా మార్కెట్స్ అబుదాబీలో క్రిప్టో బ్రోకర్ డీలర్గా ప్రిన్సిపల్ అప్రూవల్ పొందింది. ప్యాన్కేక్ స్వాప్ కేక్ టోకెన్ గ్రోత్ను ప్రేరేపించడానికి బోల్డ్ ప్లాన్ను ఆవిష్కరించింది. అనోమా ఫౌండేషన్ ప్రైవసీ ఫోకస్డ్ నడమ ప్రోటోకాల్ కోసం స్థానిక బ్లాక్ చైన్ను ప్లాన్ చేస్తుంది. crypto.com క్రోకన్ నెట్వర్క్లో దాని మొట్టమొదటి గేమ్ను ప్రారంభించింది. మొదటి రీటైల్ కంప్లైంట్ డిజిటల్ సెక్యూరిటీ జారీ చేయడానికి SOMA ఫైనాన్స్. సొలానాపై లిడో యాక్టివేట్స్ కొనసాగించడానికి $1.5 million ఆర్థిక సహాయాన్ని కోరింది. మెటామాస్క్ యొక్క కొత్త అమ్మకం ఫ్యూచర్ ఫియట్ కోసం ఇథీరియం ని సెల్ చేయడానికి యూజర్స్ ని అనుమతిస్తుంది. చైనా డిజిటల్ యువాన్ యొక్క సార్వత్రిక జాతీయ స్వీకరణ కోసం ముందుకొస్తుంది. పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా PBOC అధికారులు అన్ని రీటైల్ చెల్లింపు సీన్స్ కరెన్సీ అందుబాటులో ఉండాలని పేర్కొంటున్నారు. క్యూఆర్ ఆధారిత చెల్లింపు కోడ్ల కోసం ఇటీవల ప్రమాణాన్ని ప్రవేశపెట్టడం ఈ చర్యలో భాగంగా ముందుకొచ్చింది. ఇది డిజిటల్ యువాన్తో టోకు చెల్లింపులను పరస్పరం చేసేలా చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టోకు ఆధారమైన అవస్థాపక క్రిప్టో మరింత ప్రధాన స్రవంతిగా మారనుందని సంచలించే మరింత వైడ్లీ ఆమోదించబడిందని అదనంగా రష్యాతో సహా అనేక దేశాలు అపెక్స్ బ్యాంకులు డిజిటల్ ఆస్తులకు సమాధానంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను CBDC అన్వేషించడం ప్రారంభించాయి. US లో అతిపెద్ద ఎక్స్చేంజ్ అయిన కాయిన్ బేస్ దాని బాండ్ కొనుగోలు పరిమితి పెంచిన తర్వాత US లోని సంస్థాగత పెట్టుబడిదారుల కోసం కొత్త సేవను అందించడం ప్రారంభించింది. షాండాంగ్ ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదీ గైడ్ లైన్స్ మెటావర్స్ను వర్చువల్ రియాలిటీ, డిజిటల్ ట్విన్నింగ్, బ్లాక్ చైన్, ఇంటర్నేషనల్ ఆఫ్ థింగ్స్, 5G, 6G మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వివిధ సమాచార సాంకేతికతలను కంబైన్ చేసే కొత్త ఇంటిగ్రేషన్ డిజిటల్ స్పేస్గా నిర్వహించాయి. మెటామాస్క్ స్నాప్స్ పాపులారిటీ పొందిన మెటామాస్క్ వాలెట్ యొక్క కార్యాచరణను విస్తరిస్తూ కొత్త సెంట్రలైజ్డ్ అప్లికేషన్ను సృష్టించడానికి మరియు ప్రారంభించడానికి 3వ పక్ష డెవలపర్లకు అధికారం ఇస్తుంది. దాని ప్రారంభ విడుదలలో స్నాప్స్ కఠినమైన భద్రతా తనిఖీలకు లోనవుతుంది. జోడియా మార్కెట్ స్టాండర్డ్ చార్టర్డ్ వెంచర్స్ మద్దతున్న డిజిటల్ అసెట్ మార్కెట్ ప్లేస్ అబుదాబీలో ఓవర్ ది కౌంటర్ OTC క్రిప్టో బ్రోకర్ డీలర్గా పనిచేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం పొందినట్లు సంస్థ బుధవారం తెలిపింది. ప్యాన్కేక్ స్వాప్ ప్రముఖ డీసెంట్రలైజ్ మార్పిడి DEX మరియు ఎయిల్డ్ అగ్రికల్చరల్ స్టేస్ BNB చైన్ V3 మరియు ఆప్టోస్ నెట్వర్క్లపై వ్యవసాయ రివార్డులకు సర్దుబాటు ప్రపోజల్ ఆవిష్కరించింది. కొరియా బ్లాక్ చైన్ వీక్ సియోల్ బ్లాక్ చైన్ నాన్ ప్రాఫిట్ అనోమా ఫౌండేషన్ ఈరోజు ప్రైవసీ ఫోక్స్ నడమ ప్రోటోకాల్ కోసం ఒక స్వతంత్ర బ్లాక్ చైన్ను రూపొందించాలని యోచిస్తుంది. అది ఆ నెట్వర్క్లో నిర్వహించబడిన ఏదైనా అప్లికేషన్కు దారి ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ లక్షణాలను విస్తరింపజేస్తుంది.